దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు 15,000, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం, మెరుగైన పంటల బీమాను తీసుకొస్తాం, ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు, రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి రైతు కమిషనర్, వ్యవసాయాన్ని పండగ చేసి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. ఢిల్లీలో ఒక దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్టు ఈరోజు టీఆర్ఎస్, బీజేపీ పార్టీ రెండు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి 2004లో ఇది మన కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు. ఆనాడు రాజశేఖర గారు కమ్యూనిస్టులు, ఈరోజు ఏ పిలుపు ఉందో 21 తారీఖు నాడు నుండి రక్షబంధ కార్యక్రమానికి పంటల పార్టీ మారాలయ్యా. మేము ఖచ్చితంగా ఎవరు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మనస్పర్ధలు పెంచుకోవద్దు, అందరు ఎగరవాలి. ఫస్ట్ మనం మనస్పర్ధ పెంచుకుంటే మనం దూరం వెళ్తున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై జై కాంగ్రెస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News.